हेलो फ्रेंड्स नमस्ते नेनु मी विलेज बॉय हंटर मनम पॉपअप्स फीडर की संबंधी पॉपअप्स ए विधंगा तैयार चेसुकोवाली इंट्लोने अनेदी मीकु चूपेड़ता ईजी अंड ईजी गा चेसुकोवच्चु चूडंडी नार्मल गा पिल्लल चेप्पुलु उंटाई कदा चिन्न साइज अवैते तेच्चुकोवाली एंदुकंटे स्पांजिलु इक्कड डस्टर उंटाई स्ट्रांग उंटाई वाटिनि तेच्चुकोवाली ओक जत तेच्चुकोवाली प्लस येल्लो कलर वैट कलर एक्कुव उंडे विधंगा अयिते अवि तेच्चुकोरि एंदुकंटे येल्लो कलर की फिश अनेदी चाला अट्राक्ट अवुतदि नार्मल गा वाटिनि नार्मल गा साइज तीसुकोवाल्सिंदि हाफ इंच अड्डं तीसुकोवाले हाफ इंच अनेदी अड्डं तीसुकोनि ई विधंगा लाइन्स पेट्टुकोनि जाग्रत्त नीट गा कट चेसुकोवाले चूडंडि फ्रेंड्स ई विधंगा कट चेसुकोवाले नेनैते कट चेसुकुंटुन्ना इला मल्ल इंकोकटि एक्स्ट्रा कट चेसुकुंदाम मनम अयिते ई विधंगानैते कट चेसुकोवाले ई विधंगा మనం కట్ చేసుకొని మళ్ళా సేమ్ పొడుగు కూడా అదే హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సైజ్ అనేది మనకు పాపప్ సైజ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అన్నమాట. ఇది కూడా ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే చూడండి దీన్ని నార్మల్గా సీజర్తోని ఎడ్జెస్ అనేది రౌండ్గా వచ్చే విధంగా మనం నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఆగమాగం కాకుండా ఇలా నెమ్మదిగా కట్ చేసుకుంటే బాగుస్తుంది. నెమ్మదిగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఈజీగా అంటే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లోనే మనం ఒక జత చెప్పులు తెచ్చుకుంటే మనకు దగ్గరగా ఒక 50-60 పాపప్స్ అవుతాయి. అంటే మనకు ఒక 10-15 ఫీడర్స్కి సరిపోతాయి అన్నట్టు. బయట కొంటే ఎక్కువ రేట్ అవుతుంది. ఇది నార్మల్ 30 రూపీస్ చెప్పులు. అవి 30 రూపీస్కి వచ్చేసాయి. ఈ విధంగా అయితే మనం రౌండ్గా వచ్చే విధంగా అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కూడా పాపప్ ఫీడర్కి ఏ విధంగా కట్టాలో హుక్కు అనేది కూడా చూపెడతా. మన వీడియోలో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షీట్ ఇలాంటి షీట్ ఉప్పు కాగితం మన పంక్చర్ కోట్లలో ఉంటుంది. ఇలాంటి షీట్ అనేది ఒకటి తెచ్చుకోవాలి. తెచ్చుకొని నార్మల్గా మనం కట్ చేసిన పాపప్స్కి ఎడ్జెస్ అనేది బరాబర్ ఉండే కాబట్టి దాన్ని ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. నీట్గా దానికి వేసుకొని రఫ్ చేసుకుంటే మనకు సరిపోతుంది అన్నట్టు. రఫింగ్ అనేది ఈ విధంగా రఫ్ అయిపోతుంది. రఫ్ చేసుకుంటే ఈ విధంగా రౌండ్గా అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను పాపప్స్ ఏ విధంగా కట్టాలని కూడా పెడతా. ఇగో ఈ విధంగా అయితే అవుతుంది. నేను ఇలా చాలా చేసుకున్నా చూడండి ఫ్రెండ్స్. ఇగో మీకు నెక్స్ట్ వీడియోలో పాపప్కు హుక్కు ఏ విధంగా కట్టుకోవాలి ఈ బాల్స్ అనేది మీకు చూపెడతా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ అయితే చేయకుండా అయితే వదిలిపెట్టకుండా మరొక అందరికీ షేర్ అవుతుంది కాబట్టి.